BLF Convinar Thammineni Veerabhadram Palgonaru. Ayana T10 website ni launch chesaru. Ee sandarbhanga ayana sabaru uddeshinchi prasanginchaaru. Ippudu Thammineni full speech chuddam. వేదికపై ఉన్న పెద్దలందరికీ ఇక్కడ హాజరైన మిత్రులందరికీ నమస్కారం. చాలా వివరాలు రామచంద్రమూర్తి గారు చెప్పారు. ఎక్కువ సమయం తీసుకోదలుచుకోలేదు. సోషల్ మీడియా ప్రాధాన్యత ఏమిటి, ఈరోజు ప్రపంచాన్ని ఎలా ప్రభావితం చేస్తోంది అనే విషయాలు ఎక్కువగా వివరించక్కర్లేదు. రామచంద్రమూర్తి గారు చెప్పారు, మీకు కూడా చాలా తెలుసు. కానీ సోషల్ మీడియా గురించిన అపోహలు కొన్ని ఉన్నాయి. ఈ మధ్య ఇట్లాంటి డిజిటల్ ఛానల్ని ప్రారంభించాలి అని ఒక మిత్రుడితో చర్చ సాగిస్తున్న సందర్భంలో ఆయన ఒక మాట చెప్పాడు. మీరు ఆలోచించడం మంచిది. ఎందువల్ల అంటే ఈరోజు ప్రపంచంలో పాలిటిక్స్ని కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తుంది సోషల్ మీడియా. ఒక పాలిటిక్సే కాదు, కల్చర్ కానీ ఇంకా ఆర్థిక విషయాలు కానీ సమస్త రంగాల్ని ప్రభావితం చేస్తుంది సోషల్ మీడియా. అయితే దీంట్లో కార్పొరేట్ శక్తులు కూడా బాగా విపరీతంగా ప్రవేశించినాయి. రాజకీయ పార్టీలు కూడా చాలా పెద్ద ఎత్తున ప్రవేశించినాయి. ఇప్పుడు ఎన్నికల సమయం వచ్చింది, చాలామంది చర్చ చేస్తున్నారు క్యాండిడేట్స్ ఏమనంటే గెలవాలంటే ఏం చేయాలి, ఎంత డబ్బు కావాలి. డబ్బు పాత్ర గురించి చెప్పారు. డబ్బుని సోషల్ మీడియాలో కూడా ఎలా తీసుకురావాలని చూస్తున్నారు. ఒక క్యాండిడేట్ ఈ మధ్య చర్చ చేస్తూ, ఏం పర్వాలేదు మన రంగంలో దిగితే 2 మాసాల్లో మొత్తం క్యాప్చర్ చేసేయచ్చు కాన్స్టిట్యూన్సీని. ఎలా? సింపుల్గా ఒక సోషల్ మీడియా టీమ్ని పెట్టుకొని, ఒక ఐటీ ప్రొఫెషనల్స్ని పెట్టుకొని, కంప్యూటర్స్ ఒక 50 పెట్టుకొని, ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకోవడానికి సిస్టమ్స్ కూడా ముందుకు వస్తున్నాయి. ఏమనంటే క్యాండిడేట్కి ఆఫర్ ఇస్తున్నాయి మీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన సమస్త సమాచారాన్ని. ఎందువల్లంటే ఇప్పుడు పాలిటిక్స్కి వచ్చే వాళ్ళందరూ కూడా కాన్స్టిట్యూన్సీ ఏంటో, దాని ఎల్లలు ఏంటో, ప్రజలు ఏంటో, వాళ్ళ సమస్యలు ఏంటో, ఇవేవి తెలియని వాళ్ళు ఎక్కువ వస్తున్నారు. సడన్గా డబ్బు వచ్చేస్తుంది, 100 కోట్ల రూపాయలు. ఆ కోట్లు ఒకసారి కోట్ల రూపాయలు వచ్చేసిన తర్వాత సోషల్ రికగ్నేషన్ వైపు మళ్ళుతుంది మనసు, అంటే పాలిటిక్స్ వైపు. అట్లాంటి వాళ్ళందరూ కూడా పాలిటిక్స్లోకి వస్తున్నారు. కాబట్టి వీళ్ళు ఆలోచిస్తుంది ఏంటంటే, డబ్బు పెట్టి సర్వేలు చేయిస్తున్నారు. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారని చేయించే సర్వే అది వేరు, అది రాజకీయ పార్టీలు చేసే సర్వే. కానీ క్యాండిడేట్లు సర్వే చేయించేది ఏంటంటే, ఆ కాన్స్టిట్యూన్సీలు ఏ కులం ఉన్నారు, వాళ్ళకున్న సమస్యలు ఏంటి, మంచినీళ్ళు ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయి, స్కూల్స్ ఎక్కడెక్కడ తక్కువ ఉన్నాయి, ఇంకా ఏ రకమైన ఇష్యూస్ ఎలా ఉన్నాయి, మహిళల సమస్యలు ఏంటి, స్టూడెంట్ సమస్యలు ఏంటి, కల్చరల్ ఇష్యూస్ ఏంటి, సెంటిమెంటల్ ఇష్యూస్ ఏంటి, ఏ ఏరియాలో ఏ సెంటిమెంటల్ ఇష్యూ పనిచేస్తుంది, ఆ ఇష్యూ తీసుకుంటే ఎలా ఓటర్ని ప్రభావితం చేయొచ్చు, ఇవన్నీ కూడా స్టడీ చేస్తున్నారు. ఇట్లా స్టడీ చేయడానికి 40 నుంచి 50 లక్షల రూపాయలు కాంట్రాక్ట్. ఒక అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో 40-50 లక్షల రూపాయలు సర్వే చేయడానికి కాంట్రాక్ట్. ఈ సర్వే పూర్తయిన తర్వాత ఈ సోషల్ మీడియా టీమే ఆ కాన్స్టిట్యూన్సీలో ఎప్పుడెప్పుడు ఏ స్ట్రాటజీని ప్రయోగించాలి అది కూడా వాళ్ళే స్టడీ చేసి పెడతారు. స్టడీ చేసి ఈ స్లోగన్ తీసుకుంటే ఈ ఓటర్లపైన ఈ ప్రభావం వస్తుంది, లేదా ఈ కాంట్రవర్సీస్లోకి మనం ప్రవేశిస్తే ఈ వర్గాన్ని రెచ్చగొట్టే అవకాశం ఉంది, ఇలాంటి ఐడియాస్ కూడా వాళ్ళు ఇస్తారు. దీనికి అవసరమైనటువంటి ఫిలిమ్స్ కానీ, దీనికి అవసరమైనటువంటి కరపత్రాలు కానీ, పోస్టర్స్ కానీ, ఇంకా ఇతర యాక్టివిటీస్ కానీ వీళ్ళు ప్లాన్ చేస్తారు. ఇవన్నీ చేసినందుకు ఎలక్షన్ అయ్యేదాకా వాళ్ళు మళ్ళీ ఛార్జ్ తీసుకుంటారు. ఈ రకమైనటువంటి కాంట్రాక్ట్ సిస్టంలోకి ఎలక్షన్స్ వచ్చేసినాయి. ఇవన్నీ నాకు ఎక్స్ప్లెయిన్ చేసే ఆ మిత్రుడు, దీన్ని తట్టుకోవాలంటే మనం కూడా, మీరు BLF కన్వీనర్ కదా, మీరు కూడా ఆలోచించాలి. BLF కూడా కాంపిటీషన్లకు వెళ్ళాలంటే డబ్బు కావాలి, మనం కూడా కోట్ల రూపాయలు ఎట్లా ఆలోచించాలి. కనీసం ఒక 200 కోట్లన్నా లేకపోతే మీ BLF మొత్తం సీట్లు ఎట్లా పోటీ చేస్తుంది? ఇది ఆయన నాకు వేసిన ప్రశ్న. అంతేకాదు బీజేపీ ఎక్స్పీరియన్స్ చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాల గురించి చెప్పారు ఆయన. బీజేపీ అధికారంలోకి ఎలా వచ్చింది? ప్రధానమంత్రి మోడీ చాలా పవర్ఫుల్గా సోషల్ మీడియాను ఉపయోగించుకున్నాడు. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి
ఐటీ ప్రొఫెషనల్స్ రంగంలోకి దించారు, ఓల్డ్ టైమర్స్కి పెట్టారు. వాస్తవంగా చేస్తున్నారు, ఇప్పటికి కూడా చేస్తున్నారు. బీజేపీ యొక్క రకరకాల విభాగాలు, ఆర్ఎస్ఎస్ యొక్క రకరకాల విభాగాలు కూడా ఈ పని చేస్తున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తే ఆర్ఎస్ఎస్ చాలా ప్లానెడ్గా పనిచేస్తుంది. ఇంకా లెఫ్ట్ సోషల్ మీడియా అన్న వీళ్ళకి ఉత్సాహం ఎక్కువ. సోషల్ మీడియాలో దిగడం అంటే ముందు ఎర్రజెండాను చూపిస్తారు. వాళ్ళు అలా కాదు, ఒక సామాన్య వ్యక్తిలాగానే ప్రవేశిస్తారు. ఆ రకంగా లెఫ్ట్ని ఖండించడమో, ప్రోగ్రెసివ్ ఐడియాలజీని ఖండించడమో, సెక్యులర్ భావజాలాన్ని ఖండించడమో, దాన్ని వెనక కొట్టే ప్రయత్నం చేయడమో, వాళ్ళ భావజాలాన్ని ఇంకల్కేట్ చేయడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ జరుగుతున్నాయి. మరి 100 కోట్లు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు, ఇది ఎట్లా తట్టుకోగలం అనేది నిజంగా ఇది ఒక పెద్ద సవాలే. ఇప్పుడు T10 తను ప్రకటించిన లక్ష్యాలు సాధించడానికి కూడా ఈ ఆటంకాలు వస్తాయి. అయితే ఈ ఆటంకాలు అధిగమించడానికి ఒక ఆయుధం ఉంది, ఆయుధాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఏమిటి ఆయుధం? వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టగలరు, 100 మంది ప్రొఫెషనల్స్ని పెట్టగలరు. సూచనప్రాయంగా రామచంద్రమూర్తి గారు కూడా అది ప్రస్తావన చేశారు. ఇంత ఖర్చు పెట్టగలరు, వాళ్ళు చేయలేని పని మనం చేయగలం, వాళ్ళు నమ్మించలేని విషయం మనం నమ్మించగలం. ఎందుకని? ఎందుకంటే 100 కోట్లు ఖర్చు పెట్టినా, 1000 మంది ప్రొఫెషనల్స్ పనిచేసినా, చాలా అధికార యంత్రాంగం వాళ్ళ చేతుల్లో ఉన్నప్పటికీ వాళ్ళు చెప్పేది ప్రజలు నమ్మడం కష్టం. తాత్కాలికంగా నమ్మచ్చు, కానీ మనం చెప్పేది కొద్ది మంది మేము ఉన్నా, కొద్ది డబ్బే ఖర్చు పెట్టగలిగినా, అనేక ఇబ్బందులు కష్టాలు ఉన్నా మనం చెప్పేది నమ్మించగలం, నమ్ముతారు మనం చెప్తే. ఎందుకని? వాళ్ళు చెప్పేదానికి మనం చెప్పేదానికి ఉన్న తేడాయే ప్రజలు అలా బిహేవ్ చేయడానికి కారణం. ఏమిటి తేడా? వాళ్ళు చెప్పేది అసత్యం కాబట్టి మనం చెప్పేది సత్యం కాబట్టి. ఇది ఒక్కటే తేడా, వాళ్లకు మనకు తేడా. ఈ తేడాని సక్రమంగా అర్థం చేసుకుంటే సోషల్ మీడియాలో లెఫ్ట్ కానీ, ప్రోగ్రెసివ్ ఐడియాలజీ కానీ, సెక్యులర్ ఐడియాలజీ కానీ తిరుగు లేకుండా మొత్తం దేశాన్ని ఆవహించవచ్చు. ఇది మనం గ్రహించాల్సిన విషయం. ఏది సత్యం, ఏది అసత్యం అది తెలియనంత కాలమే ప్రజలు మోసపోతారు. సత్యం తెలియనంత వరకు, నిజం దాయబడినంత వరకు అసత్యం రాజ్యం వెళ్తుంటుంది, డామినేషన్లోకి వస్తుంది, నమ్మించబడుతుంది, అదే నిజమేమో అనే భ్రమ కలుగుతుంది. కానీ సత్యం దానితో పోటీ పడినప్పుడు, అసత్యం ఎంత పెద్దదైనా సరే, ఎంత శక్తిగలదైనా సరే, ఎంత డబ్బున్నదైనా సరే, అది ఓడిపోక తప్పదు, నాశనం కాక తప్పదు. ఇప్పుడు సార్ చెప్పారు పాతకాలంలోనే ఏం సర్జరీది, ప్లాస్టిక్ సర్జరీ ఉంది. దానికి సాక్ష్యం ఏంటంటే వినాయకుడు ఏనుగు తల. ఇది ప్రధానమంత్రితో సహా చెప్తున్నాడు. కానీ ప్రధానమంత్రి అది చెబితే నిజంగానే వెనక ప్లాస్టిక్ సర్జరీ ఉందని నమ్మే పరిస్థితి కూడా చాలామందికి ఉండొచ్చు. కానీ సైన్స్ని ప్రజల భాషలో ప్రజల దగ్గర తీసుకువెళ్ళగలిగితే వినాయకుడు తల ప్లాస్టిక్ సర్జరీ వెనకనే ఉందనడానికి రుజువు అని నమ్మడం బదులు, ప్రధానమంత్రి అయినోడు ఈ మాట చెప్తున్నాడు, వీడు ప్రధానమంత్రి అర్హుడే కాదు, ఇంత అన్సైంటిఫిక్గా ఆలోచించేవాడని ఆలోచించడం ప్రజలకు వస్తుంది. అది సైన్స్ని ప్రజల్లో తీసుకోవడంలో ఉంది. అట్లాగే దేవుడు దయ్యాల విషయం కొంత కష్టం ప్రజల్లో ఎక్కించగలగడం, నమ్మించగలగడం శాస్త్రీయ భావజాలాన్ని. కానీ వాటి జీవ సత్యాలు ఉన్నాయి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే ప్రజలు తేలిగ్గా నిజాల వైపు వస్తారు. నిన్న రాహుల్ గాంధీ వచ్చాడు, ఎంతసేపు ఏం చెప్తున్నాడు, డ్వాక్రా మహిళల గురించి, డ్వాక్రా మహిళల అభివృద్ధి గురించి డ్వాక్రా మహిళల సమావేశంలో మాట్లాడాడు. కానీ మహిళల గురించి కాంగ్రెస్ చేసింది ఏంటి? మహిళల గురించి, మహిళా బిల్లు గురించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పార్లమెంట్లో చేసింది ఏంటి? ఇవన్నీ చర్చ తీసుకురాగలిగితే రాహుల్ గాంధీ ప్రసంగం ఎంత బూటకమో, ఎంత భ్రమాత్మకమైందో, ఎంత ఎన్నికల ప్రేరకమైందో అర్థమైపోతుంది. రైతుల గురించి మాట్లాడాడు, రైతుల గురించి మాట్లాడినప్పుడు ఎంతసేపటికి వాళ్ళకిచ్చే దానం ధర్మం గురించే మాట్లాడుతున్నాడు. ఇవాళ మన తెలంగాణలో రాజకీయ పార్టీలు అదే మాట్లాడుతున్నాయి. టీఆర్ఎస్ మాట్లాడినా, కాంగ్రెస్ మాట్లాడినా, మేము 1 లక్ష ఇచ్చామని ఒకటి చెప్తే, 2 లక్షలు ఇస్తామని ఇంకొకటి చెప్తాడు. కానీ అసలు సంగతి జోలికి మాత్రం వాళ్ళు పోరు. అసలు సంగతి ఏంటి?
లక్ష 2 లక్షలు కాదు, 5 లక్షలు ఇచ్చినా సరే 10 లక్షలు ఇచ్చినా సరే, ఇప్పుడు కేసీఆర్ చెప్తున్నాడు 5 లక్షలు చావగానే మేము నష్టపరిహారం ఇస్తున్నాం భీమా. అట్లాంటి లక్షలు ఎన్ని ఇచ్చినా సరే రైతు కుటుంబాన్ని ఆత్మహత్య నుంచి ఆపడం కానీ వ్యవసాయ సంక్షోభాన్ని రక్షించడం కానీ అసాధ్యం, అసంభవం. ఎందుకని? ఎందుకనంటే మార్కెట్లో దోపిడీ ఉన్నంతకాలం, రైతు పంట గిట్టుబాటు ధర రానంతకాలం మార్కెట్లో ఆ దోపిడీని అరికట్టే చర్య చట్టం తీసుకురానంతకాలం అమలు జరుపునంతకాలం ఇది సాధ్యం కాదు, ఈ సంక్షోభ పరిష్కారం. అది ఎందుకు మాట్లాడు రాహుల్ గాంధీ? తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడే 2004లో వచ్చింది స్వామినాథన్ కమిషన్. స్వామినాథన్ కమిషన్ ఎంక్వైరీ చేసి మొత్తం రైతుల పరిస్థితి పరిశీలించి సిఫారసు చేసింది. పంట ఉత్పత్తికి ఎంత ఖర్చు అవుతుందో దానికి 1.5 రెట్లు మద్దతు ధర ప్రకటించాలి, అమలు చేయాలని. అది ఎందుకు అమలు జరగలేదు? ఆ రిపోర్ట్ వచ్చి కూడా 2006లో వచ్చింది గవర్నమెంట్. ఆ తర్వాత కూడా 8 ఏళ్ళు కాంగ్రెసే ఉంది, 8 ఏళ్ళు అమలు జరపలేదు. ఇప్పుడు వచ్చి తెలంగాణలో రైతులు బాధల గురించి మాట్లాడుతున్నాడు. ఈ ఫ్యాక్ట్స్ అన్నీ మనం తీసుకువెళ్ళగలిగితే అది ఇంకే పేపర్ రాయదు. ఇంకే పేపర్ ఇందాక అన్నట్టుగా నవ తెలంగాణ తప్ప తెలంగాణలో ఇంకే తెలంగాణ కాదు ఆంధ్రలో కూడా ఏ పేపర్ కూడా రాసే పరిస్థితి లేదు. ఆ విశ్లేషణ చేయగలిగే పరిస్థితి లేదు. చేస్తే వాడు పత్రిక నడిచే పరిస్థితి లేదు. ఇప్పుడు అందుకే నవ తెలంగాణ వాళ్ళు కూడా నా కష్టాలు పడుతున్నారు. కాబట్టి ఇట్లాంటి వాస్తవాలని, జీవిత సత్యాలని, వాడు రోజువారీ బతుకులో వస్తున్న సమస్యల్ని ప్రజల దృష్టికి తీసుకోగలిగే సాధనంగా సోషల్ మీడియా ఉండాలి. అప్పుడు తప్పనిసరిగా ఒక రైతుల బాధలు లేదు మహిళల కష్టాలు ఇవే కాదు, అన్ని యాంగిల్స్లో కూడా మానవ జీవితంలో ఉన్న సకల పారుషాలను కూడా తడుముతూ వాటిలో ఉన్న సత్యాలను వెలికి తీస్తూ ముందుకు పోగలిగితే తప్పనిసరిగా మనం సక్సెస్ అవుతాం. ఆ కృషి T10 చేయాలని కోరుకుంటున్నాను. అట్లాగే ఆ చెప్పడం ఉన్నదినట్టుగా చెప్పడం సరిపోదు, దాన్ని కళాత్మకంగా చెప్పాలి. మిగతా వాళ్లకు డబ్బు వల్ల, ఇతర హంగు ఆర్భాటాల వల్ల వనగూడే సౌకర్యం అది, మనకు వనగూడని సౌకర్యం అది. దాంట్లో వ్యంగ్యం ఉండాలి, హాస్యం ఉండాలి, కళాత్మకంగా చెప్పగలగాలి, రంగులు అద్దాలి. అవన్నీ చేయాలంటే కొంత హంగు ఆర్భాటం ఉండాలి, దాంట్లో ఎక్కువ జీతాలు ఇవ్వగలిగిన పరిస్థితులు ఉండాలి, ఎక్కువ టాలెంట్ ఉన్న మనుషులు కావాల్సి వస్తుంది. ఇట్లాంటి వాటిల్లో కొన్ని పరిమితులు ఉండొచ్చు. కానీ ఇందాక చెప్పినట్టుగా సత్యం అనేది ఉంటే ఆ సత్యానికి కాస్త రంగు తక్కువైనా కళ తక్కువైనా తప్పనిసరిగా ప్రజలు ఆకర్షించే అవకాశం ఉంది. అయితే వీలైనంత వరకు ఆ రంగులు అద్దడానికి కూడా మనం ప్రయత్నం చేయాలి. ఆ రకమైన కృషి కూడా తప్పకుండా చేస్తారని విశ్వసిస్తున్నాం. శ్రీనివాస్ కానీ ఆయన టీం కానీ ఇదివరకే 10 టీవీలో వెబ్ విభాగాన్ని చూసినటువంటి అనుభవజనులు దాని నష్టాల్లో ఉన్న వెబ్ ఛానల్ని 1-2 సంవత్సరాలు తన బాధ్యత తీసుకోగానే 1-2 సంవత్సరాల్లోనే ఆ వెబ్ విభాగం వరకు చూస్తే 4 లక్షల లాభంలోకి ప్రతి నెల తీసుకొచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ శ్రీనివాస్కి ఉంది. కాబట్టి మాకు విశ్వాసం ఉంది ఈ T10 కూడా ఆ రకంగా సక్సెస్ అవుతుందని. తప్పకుండా ఆ కృషి వాళ్ళు సాగించాలని, అది సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ T10 సక్సెస్ కావాలని కోరుకుంటూ సెలవు. నమస్తే.